హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుండి లెవెన్త్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాల నుండి టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేద్దాము ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో మూడవ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేసి త్రీ వీడియోస్లో టెన్త్ లెసన్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది లెసన్ యొక్క కంటెంట్ ఏంటి దాంట్లో నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు నెక్స్ట్ లెసన్ వెనకాల ఉండే ప్రతి ఒక్క గ్రామర్ బిట్ ఏదే ఒకటి కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా మనం వీడియోస్ చూస్తే ప్రిపేర్ అయ్యే విధంగా వీడియో చేయడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క బిట్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి క్రాక్ సీటెడ్ ఛానల్ లెట్ స్టార్ట్ ది వీడియో లెవెన్త్ లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేవి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మనకి లాస్ట్ ఎండ్ కార్డ్స్లో కూడా ఆ వీడియోస్ పెడతాను ఒకసారి చూడండి ఓకే ఈ లెసన్లో మనకి లెసన్ కంటెంట్ ఏముందో చూద్దాము మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగదనుల ఆకాంక్షల ప్రతిరూపం దాదాపు ఆరు దశాబ్దాలు మన భాష సంస్కృతి అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగవ రోజున భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరించింది ఓకే తొలి ముఖ్యమంత్రి ఎవరు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర చిహ్నాలను కూడా కొన్ని ఎంపిక చేయడం జరిగింది అవేంటో చూద్దాము తెలంగాణ యొక్క చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిహ్నాలను ఎన్నుకున్నారు అవి రాష్ట్ర జంతువుగా జింక రాష్ట్ర పక్షి పాలపిట్ట రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు దీన్నే షమి వృక్షం అని కూడా అంటారు రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు ఓకే రాష్ట్ర పండుగ బతుకమ్మ మరియు బోనాల పండుగ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు ఓకే రాష్ట్ర చిహ్నాలు ఏంటి వాటిని ఎందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది కూడా ఇచ్చారు దీంట్లో ప్రజల తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింక మరియు అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు నెక్స్ట్ పాలపిట్ట అనేది మన రాష్ట్రపక్షి ఇది తెలంగాణ సంస్కృతిలో భాగం దసరా పండుగ రోజు ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు ఏంటి పాలపిట్టను చూస్తే ఎంతో శుభదాయకము అనేసి నమ్ముతారు అందువల్ల పాలపిట్టను రాష్ట్రపక్షిగా ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమి చెట్టు మీదనే దాచిపెట్టారని దాని ద్వారానే విజయం సాధించారని పురాణ కథ ఓకే దాని ద్వారానే విజయం పొందింది కాబట్టి పొందారు కాబట్టి జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా ఎంపిక చేయడం జరిగింది దాన్నే షమి వృక్షం అని కూడా అంటారు నెక్స్ట్ తెలంగాణలోనే అతిపెద్ద పండగ దసరా పండగ ఆ రోజు పాలపిట్టం చూడడానికి ఊరి పొలమీర దాటి పాలపిట్టం చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు అలాగే తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు బంగారం అని కూడా పిలుస్తారు ఓకే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలో అందుకుంటారు జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి బతుకమ్మ సిగలోని తంగేడు పువ్వు బతుకంతా బంగారమై నవ్వు ఓకే బతుకమ్మకు తంగేడు పువ్వుని యూజ్ చేస్తారు కాబట్టి బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు తాంబాలంలో తంగేడు పువ్వులు లేనిదే బతుకమ్మ తయారు కాదు ఓకే అందుకనేసి ఇవేరే భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కూడా పూలతోటి చేసుకునే పండుగ అనేది లేదు ఉన్నా చాలా తక్కువ తంగేడు పూలకు ఔషధ గుణం ఉన్నది వస్తువర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమే అలంకరించబడుతుంది తెలంగాణ రాష్ట్ర చిహ్నం అయింది ఓకే తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఓకే తంగేడు పువ్వు పాలపిట్ట జమ్మి చెట్టు జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగము అందుకనేసి మన తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారకి చిహ్నంగా వీటిని ఎంపిక చేయడం జరిగింది ఓకే ఇప్పుడు అది లెసన్ యొక్క కంటెంట్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని దాటి ఎక్కడికే వెళ్ళవు ఓకే దాంట్లో నుండే క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండిలో ఫస్ట్ వన్ పాఠం చదవండి రాయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏంటి జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర జంతువు జింక పక్షి పాలపిట్ట వృక్షం జమ్మి చెట్టు పుష్పం తంగేడు పువ్వు పండగ బతుకమ్మ పండుగ బోనాల పండుగ కూడా చేశారు నెక్స్ట్ జమ్మి ఆకులను ఈ రకంగా కూడా పిలుస్తారు బంగారం అని పిలుస్తారు నెక్స్ట్ కింది పేర చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి మన దేశం భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాలకు అధికారిక చిహ్నాలు ఉంటాయి అదేవిధంగా మన దేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి మనం లెసన్లో రాష్ట్ర చిహ్నాల గురించి తెలుసుకున్నాము ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లో మన భారతదేశం యొక్క అధికారిక చిహ్నాలను ఇవ్వడం జరిగింది వాటిని ఏమంటారు జాతీయ చిహ్నాలు అని కూడా అంటారు మన జెండా మూడు రంగుల జెండా మన జాతీయ జెండా జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు పులి జాతీయ వృక్షం మర్రి జాతీయ పుష్పం తామర జాతీయ ఫలం మామిడి పండు ఓకే దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక అయిన మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి అవేంటి కాషాయము తెలుపు ఆకుపచ్చ తెలుపు మధ్యలో అశోక చక్రం ఉంది కాషాయపు రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నం ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం ఓకే గుర్తుంచుకోండి కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి తెలుపు రంగు శాంతికి సత్యానికి ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సంకేతం జెండా మధ్యలో నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయి ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సంకేతం ఇది సూర్యబింబానికి సూచిక ఓకే అంటే మనం థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేసి చిన్న తరగతి కదా అనేసి అంతా కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు కాకపోతే దీంట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ నుండి కింద క్వశ్చన్స్ అడిగారు నెక్స్ట్ వచ్చేసి సొంత వాక్యాలు రాయమన్నారు పుష్పం చిహ్నం నిర్ణయించు పసుపు వర్ణం నెక్స్ట్ కింది పదాలు చదవండి వీటిలో ఇలాంటి పదాలు గుర్తి సోపతి అనే పదంలో సో తీసివేస్తే పతి ఉంటుంది కదా పతి అంటే మొగుడు అని అర్థం ఇట్లా ఒక అక్షరం తీసివేసినా అర్థం వచ్చే పదాలు ఉంటాయి ఓకే ఇప్పుడు భోజనం ఉంది దీంట్లో భో తీసేస్తే జనం జనం అంటే ప్రజలు అర్థం ఉంది ఫస్ట్ నెక్స్ట్ ప్రబంధం ప్రబంధం ప్రాతి చేస్తే బంధం అంటే ఈ మొదటి అక్షరాన్ని తీసేసిన మిగిలిన అక్షరాలకుతో ఏర్పడిన పదానికి ఒక అర్థం అనేది ఉంటుంది నెక్స్ట్ కపటం కాతి చేస్తే పటం సుమతి సూతి చేస్తే మతి టమాటా మాట పకోడి కోడి తామర మర కవాటం వాటం గమనం మనం కాపురం పురం నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము కింది కాలిలో సరైన ద్విత్వాక్షరాలు గుర్తించి రాయండి ఓకే ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పార్ట్ త్రీలో నేర్చుకున్నాం మనము ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఇక్కడ ఏంటి మాకు మా ఒత్తు మాకు ఏ ఒత్తు వచ్చింది అదే హల్లు యొక్క ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంటారు అదే వేరే ఒక ఒత్తు వస్తే మాకు రా ఒత్తు వస్తే దీన్ని సంయుక్తాక్షరం అంటారు ఓకే ఒక హల్లుకు వేరే ఒత్తు వస్తే సంయుక్తాక్షరం అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తే సంశ్లేషాక్షరాలు ఓకే అవి నెక్స్ట్ ఇంకా ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకుందాము దీంట్లో మాత్రము ద్విత్వాక్షరాల గురించి మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ నిచ్చెన మొగ్గ ముగ్గు కట్టే టాకు టావద్దు ఓకే అక్క పిట్ట గుట్ట నెక్స్ట్ బిట్టు అట్టు దున్న దుక్కి నెక్స్ట్ పట్టి లేదా పల్లి నెక్స్ట్ వచ్చేసి కుక్క అన్న నాన్న అంటే ఒక హల్లుకు అదే ఒత్తు రావడం కింది పదాలు ధారాళంగా స్పష్టంగా చదవండి ఒత్తు ఉన్న అక్షరాలకు సర్కిల్ చుట్టండి ఒత్తులు కాకు తావత్ శక్తి ధర్మం మూర్ఖుడు న్యాయం వ్యక్తిత్వం దీనిలో వ్యాక్తిత్వం మూడు ఉన్నాయి రియాష్మి కృష్ణార్జు గా ఓకే కింది అక్షరాలను స్పష్టంగా చదవండి తి గా జూ న్యా వ్యా త్వం రిష్ణ ప్రీంట్లో మనం గమనించింది ఏంటి కాకు తావద్దు డాకు గావద్దు రాకు మావద్దు అంటే ఈ విధంగా ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వస్తే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు వీటిని ఏమంటారు సంయుక్తాక్షరాలు అంటారు ఓకే చాలా ఇంపార్టెంట్ ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు నెక్స్ట్ వచ్చేసి సూక్తి ఓకే ఇంతటితో మనకు ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రాలు అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి వ్యాసం అంటే వ్యాసం రూపంలో మనకి ఇంట్రడ్యూస్ చేశారు వ్యాసం నెక్స్ట్ ఇతివృత్తం ఏంటి సంస్కృతి ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లెసన్ తోట తల్లి ట్వెల్త్ లెసన్ ఈ లెసన్లో మనకి గేయం రూపంలో ఉంది అంటే దీని ప్రక్రియ ఏంటి గేయము దీన్ని రచించిన వారు సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి ఓకే నెక్స్ట్ లెసన్ వెనకాల అలా ఉండే బిడ్ చూద్దాము గేయం గేయాన్ని చదవండి గేయంలోని ప్రాసపదాలు రాయండి తోట తల్లి పాలవెల్లి ఇంకా ఏమున్నాయి చూద్దాము ఒక్కసారి గేయం చూద్దాము తోటతల్లి పాలవెల్లి ఇవి ప్రాసపదాలు నెక్స్ట్ గదర పదర నెక్స్ట్ ఆటపాటలు అయినాక పోవు నందాక పాపలతో బాలలతో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి గడపాలిరా ఆడాలిరా లేదా ఆడాలిరా వీడాలిరా ఓకే ఈ విధంగా మనకు పదాలు ఇవ్వడం జరిగింది గేయంలో అవి ఇక్కడ రాయాలి మనకు నెక్స్ట్ గిన్ని పదాలను చదవండి వీటికి సరిగ్గా రాస్తే పాఠంలోని గేయ పాదాలు అవుతాయి సరిగ్గా రాయండి ఓకే ఇక్కడ జంబుళ్ళుగా ఇచ్చారు వీటిని కలిపి సరిగ్గా ఒక ఆర్డర్లో రాస్తే మనకు గేయంలోని రాస సారీ గేయంలోని పాదాలు అవుతాయి నెక్స్ట్ పదజాలం గేయంలోని ముందు ముందు అనే పదం ఉన్నది కదా ఇట్లాంటి పదాలను పాఠంలో వెతకండి అట్లాంటివి మీకు తెలిసిన పదాలు కూడా రాయండి ఓకే అంటే ఒక పదము మళ్ళీ మళ్ళీ రావడం ఓకే అటువంటి పదాలు ఏమున్నాయి అనేసి గేయంలో వెతికి రాయమన్నారు ఓకే గేయం చూస్తే మనకు చదివితే అర్థమవుతుంది ఇక్కడ ముందు ముందుగా ఉంది కదా ముందు ముందుగా ఇంకా ఏమున్నాయి మంచి మంచి ఓకే ఇంకా ఏమున్నాయి ముందు ముందుగా మంచి మంచి ఈ విధంగా మనం లెసన్ నుండి చూసి రాయాలి రాము సోము ఈ విధంగా ఓకే నెక్స్ట్ వచ్చేసి కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి క్రికెట్ మైదానం ఆట త్రీ వర్డ్స్ ఇచ్చారు దాంతో సెంటెన్స్ ఫామ్ చేయాలి మనం క్రికెట్ ఆటను మైదానంలో ఆడతారు ఒకటి చార్ మనకి టీచర్ తరగతి పాఠం టీచర్ తరగతిలో పాఠం చెబుతున్నారు ఓకే పొలం నాగలి పంట పొలంలో నాగలితో దున్ని పంట వేస్తారు ఓకే ఈ విధంగా రాయొచ్చు వాక్యాలు నెక్స్ట్ ఆధారాలతో పదాలు కనుక్కోండి వర్షం వర్షం అంటే వాతో వచ్చే ఇంకొక పదం వర్షానికి సమానార్థం కలిగి ఉండాలి ఏంటి వాన ఏడు రోజులు వారం నది కంటే చిన్నది వాగు వీడు కాదు వాడు వీధి వాడ ఓకే నెక్స్ట్ సృజనాత్మకత నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము కింది పదాలను ధారాళంగా స్పష్టంగా చదవండి శాస్త్రం రాష్ట్రం జ్యోత్స్న ఈర్ష్య సామర్థ్యం సత్వం విని చూస్తే ఏం తెలుస్తుంది శాస్త్రం ఒక హల్లుకు సానే హల్లుకు రావొస్తుంది రావొస్తుంది ఓకే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరాలు అంటారు ఇక్కడ వీటి గురించి ఇంట్రడ్యూస్ చేశారు సంశ్లేష అక్షరాలు సంశ్లేషాక్షరాలు అంటే ఏమిటి ఒక హల్లుకు రెండు హల్లుల ఒత్తులు చేరాయి ఇట్లా ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు నెక్స్ట్ పాఠంలోని అక్షరాల పదాలు వెతికి రాయండి అని ఇచ్చారు నెక్స్ట్ సూక్తి దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి తోటతల్లి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి మనకి గేయం గేయం ఇతివృత్తం పర్యావరణం ఇతివృత్తం పర్యావరణం దీన్ని రచించింది ఎవరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ చదువు ఆనందించు అనేసి పక్షులు అనే గేయం ఇచ్చారు ఈ లెసన్ యొక్క గేయం కూడా సారీ ప్రక్రియ కూడా గేయం లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి గేయం నెక్స్ట్ ఇతివృత్తమేంటి పర్యావరణం ఓకే నెక్స్ట్ మహాత్ముడు థర్టీన్త్ లెసన్ మహాత్ముడు లెసన్ అంటే మహాత్మా గాంధీజీ గురించి ఇవ్వడం జరిగింది దీంట్లో మీరు దేనికోసము వెతుకుతున్నారు అని అడిగింది ఆమె అవును నేను రాసుకునే పెన్సిల్ కనబడడం లేదు అన్నాడు ఆయన మెల్లగా కొత్త పెన్సిల్ తీసుకోండి అంటూ ఆమె పెన్సిల్ చేతికి ఇవ్వబోయింది నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదు అంటూ వెతకటంలో మునిగాడు ఆయన ఓకే కాగితాల మధ్యలో అతనికి మహాత్మా గాంధీజీ గారికి పెన్సిల్ దొరికింది దాన్ని చూశాక ఆయన ముఖంలో సంతృప్తి కనిపించింది ఇంత చిన్న పెన్సిల్కి అంత విలువ ఇవ్వాలా అని అడిగింది ఆమె పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి పడేయకూడదు దేన్నైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని తన పుస్తకంలో రాసుకోగలి రాసుకోసాగాడు అతనే ఎవరు మన బోసినవ్వుల తాత గాంధీజీ గారు అతను ఆయన పూర్తి పేరేంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు మహాత్మా గాంధీ గారి తండ్రి కరమ్చంద్ గాంధీ తల్లి పుత్లిబాయి పుత్లిబాయి గారు తన కుమారుడైన మహాత్మా గాంధీజీకి ఎన్నో కథలు చెప్పేవారు ఆ అతను వాళ్ళ నాన్న ఒకరోజు కుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీ గారికి కొనిచ్చారు శ్రవణ కుమారుని నాటకం అనేది ఏంటి అదొక పుస్తకం ఓకే నాటకం కాదు అది పుస్తకం ఆ నాటకం గురించిన వివరించిన పుస్తకాన్ని గాంధీజీ గారికి ఎవరిచ్చారు అతని తండ్రి ఓకే కరమ్చంద్ గాంధీ గారు ఓకే గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు చేసిన సేవ చేసిన కథను గాంధీని బాగా ఆలోచింపచేసింది ఓకే నెక్స్ట్ సత్య హరిచంద్ర నాటకం కూడా చూశారు గాంధీజీ గారు సత్య హరిచంద్ర నాటకం చూశారు హరిచంద్రుడు సత్యం కోసం పడిన కష్టాలను నాటకం ద్వారా తెలుసుకున్నాడు అప్పటి నుండి తల్లిదండ్రులకు సేవ చేయాలి అనేసి శ్రవణకుమారి నాటకం నుండి నెక్స్ట్ సత్య హరిచంద్ర నాటకం నుండి సత్యాన్నే పలకాలి అనేసి తెలుసుకొని జీవితంలో సత్యం అహింసాక్రమ శిక్షణ అనే మార్గాలను అనుసరించడం మొదలుపెట్టారు గాంధీజీ గారు ఓకే ఒక రోజున గాంధీజీకి వచ్చిన ఉత్తరాలకు ఆయన కార్యదర్శి సమానదానాలు రాస్తున్న ఒక తెల్ల కాగితం తీసి చింపి రాయబోతున్నాడు ఇదంతా గాంధీజీ గమనించి కార్యదర్శిని మందలిస్తూ తాడుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు కవరు అదనపు పోస్టేజీని ఎందుకు వృధా చేయడం అన్నారు కార్యదర్శి పొదుపు విషయంలో గాంధీజీ దగ్గర మంచి గుణపాఠం నేర్చుకున్నాడు ఏదైనా సరే మనం అనవసరంగా వృధా చేయొద్దు పనికి వచ్చే ఏ వస్తువునైనా కూడా వాడుకోవడం మొదలు పెట్టాలి కానీ వృధా చేయకూడదు అనేసి తెలుసుకున్నారు అప్పటి నుండి తనకు వచ్చే ఉత్తరాల్లో వెనక వైపు ఖాళీగా ఉంటే అక్కడ కూడా రాసుకునేవారు సఫర్మతి ఆశ్రమంలో అన్నం తినచూటే బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించారు ఎవరు గాంధీజీ గారు రాయించారు ఓకే అవసరానికి మించి ఉప్పు అయినా సరే వడ్డించుకోకూడదు నీటిని కూడా వృధా చేయకూడదు అని ఎవరు చెప్పారు గాంధీజీ గారు చెప్పారు ఓకే ఇవి మనకి ఈ లెసన్ నుండి ఉన్న మెయిన్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి గాంధీజీ తల్లి పుత్లీబాయి గాంధీజీ తల్లి పుత్లీబాయి గాంధీజీ గారు బందర్లో పుట్టారు కరెక్ట్ నెక్స్ట్ గాంధీజీ తన పనులు తానే చేసుకునేవాడు కరెక్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గాంధీజీ జన్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కాదు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఇది రాంగ్ సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఉండేవారు కరెక్ట్ నెక్స్ట్ కింది జాబితా చదవండి సొంతంగా మీరు చేసుకునే పనులకు టిచ్ ఉంచండి ఇతరుల సహాయంతో చేసుకునే పనులకు రాంగ్ ఉంచండి నెక్స్ట్ సొంత వాక్యాలు నెక్స్ట్ కింది వారిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి ఎందువల్ల నీరు ఆహారం విద్యుత్ ఎందుకు పొదుపు వల్ల పొదుపుగా జా వాడుకోవాలి అనేసి రాయాలి ఇక్కడ నెక్స్ట్ పదజాలం కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో చూపించండి ఓకే ఇక్కడ గాంధీజీ అహింస మార్గంలో నడిచి స్వాతంత్రాన్ని సాధించాడు అండర్లైన్ చేసిన వర్డ్ ఏది అహింస అహింస అంటే ఏంటి సంతోషం బాధపెడడం హింసలేని హింసలేని తాగే నీటిని వృధా చేయకూడదు వృధా అంటే ఏంటి అనవసరంగా వాడడం మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహనీయుడు మహనీయుడు అంటే గొప్పవాడు నెక్స్ట్ రాయడానికి ఉపయోగించే వస్తువుల పేర్లు రాసి వాటితో ఏమేమి రాస్తారో వాక్యాలు రాయండి ఇక్కడ ఆల్రెడీ స్కెచ్ పెన్నులు ఇచ్చారు స్కెచ్ పెన్నులతో చాటు మీద రాస్తాము పెన్సిల్ పెన్ను ఓకే ఇంకా రాయడానికి ఏమేమి యూస్ చేస్తారు క్రేయాన్స్ ఓకే వాటితో బొమ్మలు వేస్తారు ఓకే ఈ విధంగా మనము అన్నీ రాసుకోవచ్చు నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాము ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా పాఠం చదివి అక్షరాలు ఉన్న పదాల కింద గీత గీయండి లెసన్లో అండర్లైన్ చేయమన్నారు వాటిని వేరువేరు చేసి ఇక్కడ రాయాలి ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి ఒక అక్షరాన్ ఒక హల్లుకి అదే ఒత్తు రావాలి ఇది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరము అంటే ఏమిటి ఒక అక్షరానికి వేరే హల్లు యొక్క ఒత్తు రావడం సంశ్లేషాక్షరం అంటే ఏమిటి ఒక హల్లుకు ఒక రెండు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఒత్తులు రావడం ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇక్కడ సూక్తి ఇచ్చారు నెక్స్ట్ ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి వ్యాసం వ్యాసం రూపంలో మనకి ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి ఇతివృత్తం ఏంటి స్ఫూర్తి ఆట బతుకు చదువు ఆనందించు అని ఇవ్వడం జరిగింది దీని యొక్క ప్రక్రియ ఏంటి మనకి ప్రక్రియ గేయం ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు ఓకే నెక్స్ట్ లెసన్ ఫోర్టీన్త్ లెసన్ చెట్టు కోరిక ఈ లెసన్లో నుండి మనకి అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ ఎగ్జామ్ పర్పస్లో ఏమీ లేవు నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే చెట్టు ఒక మానవ రూపం దాల్చి అంటే కాళ్ళు చేతులు వచ్చి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి కష్టాలు పడ్డది ఏ విధంగా ఉంది అనేసి నెక్స్ట్ బిట్ కింది వాక్యాలు చదవండి ఎవరు ఎవరితో అన్నారో పాఠం చదివి చెప్పండి ఇవి లెసన్లో ఉంటాయి నెక్స్ట్ కింది పేరాల్లో గీత గీసిన పదాలలో అక్షరాలు తారుమారైనాయి పాఠం చదివి అక్షరాలు సరిచేసి రాయండి ఇక్కడ జంబుల్ వర్డ్స్ అన్నట్టు అమ్మో మంట అమ్మో దబా కాదు ఇది తారుమారైనాయి అని అడిగారు కాబట్టి బాధ సారీ బాధ ఓకే నెక్స్ట్ ఇక్కడేమిచ్చారు లుక్షుప అని ఇచ్చారు లుక్షుప పక్షులు పక్షులు నెక్స్ట్ లిగా గాలి నెక్స్ట్ స్నేహితుణ్ణి నెక్స్ట్ మేఘాన్ని నెక్స్ట్ వాన మఠం హమ్మయ్య ఓకే సారీ మఠం కాదు ఇది మంట మంట ఆరిపోయింది మటం హమ్మయ్య ఓకే నెక్స్ట్ సొంత వాక్యాల్లో క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి నెక్స్ట్ పదజాలము ఇక్కడ ఒక గ్రిడ్ ఇచ్చారు అది మనం కంప్లీట్ చేయాలి వెన్నెలనిచ్చే మామ ఏంటి ఫస్ట్ వన్ చంద మామ చంద మామ నెక్స్ట్ కారాన్ని ఇచ్చే కాయ మిరప నెక్స్ట్ ఒక్కరొక అనేది కోడి నెక్స్ట్ అందరూ వేడుకగా చేసుకునేది పండగ నెక్స్ట్ వారానికి రోజులు ఏడు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి వాక్యాలు చదవండి గీత గీసిన పదాలు చూడండి రాము బండి ఎక్కాడు అట్లాంటి బండ్లు వరుసగా పోతున్నాయి ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ ఏంటి బండి బండ్లు బండి అంటే ఏకవచనము బండ్లు అంటే బహువచనం ఏకవచనం బహువచనాల గురించి ఇవ్వడం జరిగింది బడి బల్లు కీలు కీళ్ళు రోలు రోళ్ళు పండు పళ్ళు నెక్స్ట్ సారీ పండు పండ్లు గుండు గుండ్లు గుడి గుళ్ళు కన్ను కళ్ళు కాలు కాళ్ళు పెన్సిలు పెన్సిళ్ళు ఈ విధంగా బహువచనంలో రాయాలి నెక్స్ట్ సృజనాత్మకత నెక్స్ట్ భాషన గురించి తెలుసుకుందాము కింది పట్టికలో ద్విత్వ సంయుక్త అక్షరాల పదాలను గుర్తించి వేరు చేసి ఆయన ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే ఒత్తు అంటే ఇది ద్విత్వాక్షరం నెక్స్ట్ ఇది సున్నం ద్విత్వాక్షరం నెక్స్ట్ నల్లి రెప్ప నెక్స్ట్ పచ్చిక ఇవి ద్విత్వాక్షరాలు ఓకే నెక్స్ట్ సంయుక్తాక్షరాలు అంటే వేరే ఒత్తు కర్మ సంయుక్తాక్షరం హస్తం కర్పూరం వర్షం నెక్స్ట్ అత్త ద్వివాక్షరం అవుతుంది నెక్స్ట్ సూర్యుడు దర్శనం రాట్నం ఇవి సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు అంటే ఏంటి ఒక హల్లికి రెండు రెండు వృత్తులైనా రెండు కంటే ఎక్కువైనా రావచ్చు స్త్రీ సంశ్లేషాక్షరం శాస్త్రం జ్యోత్స్న సామర్థ్యం ఈర్ష్య అగస్త్యుడు సత్వం ఇవి సంశ్లేష అక్షరాలు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ పని నెక్స్ట్ సూక్తి ఇచ్చారు ఈ పద్నాలుగవ పాఠం చెట్టు కోరిక యొక్క ప్రక్రియ ఏంటి కథ ప్రక్రియ కథ కథ రూపంలో ఇచ్చారు నెక్స్ట్ ఇతివృత్తం ఏంటి సృజనాత్మకత ఓకే ఇతివృత్తం సృజనాత్మకత ఓకే ఇది ఫోర్టీన్త్ లెసన్ నెక్స్ట్ వచ్చేసి చదువు ఆనందించులో కొబ్బరి బొండం అనేది ఇచ్చారు ఇక్కడ లెసన్ వన్ నెంబర్కి కుందేలు టూ నెంబర్లో కొబ్బరి చెట్టు ఈ విధంగా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క పిక్చర్ ఇచ్చారు ఆ నెంబర్స్ని ఇక్కడ ఫిలప్ చేస్తే అడవిలో ఒక ఫస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్లో ఏముంది కుందేలు అడవిలో ఒక కుందేలు ఉండేది ఈ విధంగా లెసన్ చదివితే కొంచెం ఫన్నీగా ఉంటుంది అంటే క్రియేటివిటీ పిల్లలకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లాస్ట్లో మనకి మూడో తరగతి టెక్స్ట్ బుక్లో పదాలు అర్థాలు ఇవ్వడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో ఇక్కడి నుండే అర్థాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకే ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క అక్షరానికి సంబంధించిన వర్డ్స్కి మీనింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇవి చదువుకోండి ఓకే ఇవి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అని చదువుకోండి మనకి మీనింగ్స్ అనేవి ఎగ్జామ్లో ఇక్కడి నుండి అడగడం జరుగుతుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్ వెనకాల మీనింగ్స్ మనకి ఇవ్వలేదు ఓకే ఇంకా క్లాస్ లెవెల్ పెరుగుతూ ఉంటే మనకి మీనింగ్స్ అర్థాలు వస్తాయి పర్యాయ పదాలు వస్తాయి ఓకే ఇటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మనము టెక్స్ట్ బుక్ వెనకాల చూడొచ్చు ఓకే దీంతో మనకి మూడవ తరగతి టెక్స్ట్ బుక్ అనేది స్టార్టింగ్ మనకి కంటెంట్ పేజ్ నుండి లాస్ట్ పేజీ వరకు కంప్లీట్గా ఫోర్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో